सीपीएम पार्टी जातीय प्रधान कार्यदर्शी सीताराम येचूरी प्रमुख आर्थिक वेत्तलपै बीजेपी आरएसएस नायकुलु बनायिंचिन तप्पुडु केसुलनु वेंटने विरमिंचुकोवालनी विशाख जिल्ला पेदबैलु मंडल केंद्रंलो सीपीएम पार्टी नायकुलु डिमांड चेशारु। ఈ సందర్భంగా పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సిపిఎం రాస్తారోకో నిర్వహించింది। ఈ ధర్నాలో సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లిబొండా సన్నిబాబు మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో భాగంగా అల్లర్లకు పాల్పడిన ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలను విడిచిపెట్టి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రముఖ విద్యావేత్త జైతి ఘోష్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వ ఆనంద్ సర్వశిక్ష అభియాన్ యోగేంద్ర యాదవ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ రాహుల్ రాయ్ ఇతర ప్రముఖులను బీజేపీ అరెస్ట్ చేయడం దారుణమన్నారు। సన్నిబాబు సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగినటువంటి ఢిల్లీ అల్లర్లు సంబంధించినటువంటి విషయంపై ఎవరైతే సామాజికవేత్తలు ఎవరైతే ఉన్నారో అలానే సిపిఎం పార్టీ వామపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి దేశద్రోహ కేసులు ఈరోజు బనాయించిన పరిస్థితి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుటపనుతుంది। దీన్ని దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి। అందులో భాగంగానే పెదపల్లి మండలంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। గతంలో ఫిబ్రవరి నా జరిగినటువంటి అల్లర్లో ఎవరైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండెలు ఉన్నారో వాళ్ళే కావాలని చెప్పి అల్లర్లు సృష్టించి ఈరోజు దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి బీజేపీ ఒక ప్రయత్నం చేస్తుంది। అందులో భాగంగానే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రజాస్వామ్యాన్ని కూని కాకుండా ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి బనాయించి జైలు పెట్టే ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గం। దీన్ని దేశవ్యాప్తంగా మేము ఖండిస్తున్నాం। అందులో భాగంగానే ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ ఎవరైతే ఈ అక్రమ కేసులు పెట్టినటువంటి అల్లర్లు పాల్పడినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని వదిలేసి ఈరోజు మిగతా వాళ్ళని వామపక్ష పార్టీ నాయకుల్ని అలానే సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి మీద దేశద్రోహం కేసు పెట్టడం చాలా దుర్మార్గం। దీన్ని విరమించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం।